గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికే సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంగా పనిచేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలు అన్నారు. శనివారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అనితా రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు. చివరిసారి నిర్వహిస్తున్న సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు తమ గ్రామాల పరిధిలో సమస్యలను, అభివృద్ధిపై విజ్ఞప్తులను చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి 3 నెలలకొకసారి సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు లేవలెత్తిన సమస్యలు అధికారులు బాధ్యతగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఈ నెల 31వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగుస్తుండటంతో తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచి సర్వసభ్య సమావేశాలకు రావాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, సర్వసభ్య సమావేశం సర్పంచ్లు, ఎంపీటీసీలకు దేవాలయం లాంటిదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల వద్దకు పాలన కోసం ప్రజాపాలన చేపట్టారని, అందులో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్లో సీఎంలుగా ఉన్న సమయంలో అభివృద్ధి సంక్షేమాన్ని చేపట్టిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అభివృద్ధి సంక్షేమం జరుగుతుందన్నారు. మన జిల్లా నుంచే సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో జిల్లాతో పాటు తాండూరు నియోజకవర్గం కూడా అభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎం నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చారని, పార్టీకి అతీతంగా విధులు కేటాయిస్తారని అన్నారు. ఇప్పుడు సంఘంకాలం వరకు 1 కోటి 72 లక్షలు సాక్షి అయింది సార్. వర్కులు మునిపడి వర్క్ చేసే వర్క్ స్టార్ట్ చేసే అలాగే సార్, మనకు ఈ కోతాపు కూడా సార్ 9 కోట్లు సాక్షి అయింది. 4 కోట్ల 50 లక్షలు సాక్షి అయింది సార్, వర్క్ స్టార్ట్ చేసే. అలాగే మనకు అంతకుముందు 9 వరకు 4 లైన్ సాక్షి అయింది సార్, 2.5 కోట్లు ఉంటుంది సార్. అది 15 కోట్ల వర్క్ సాక్షి అయింది సార్. వర్క్ ఇంకా ఫౌండేషన్ చేసింది సార్, వర్క్ స్టార్ట్ చేసింది. సర్పంచండి, ఎంపీసీ ప్రత్యేకత ప్రజల దానిపై ఎన్నో ఆశ పెట్టుకొని మనం ఎంతో పంపిస్తారు. మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ సమస్య సమావేశమే ముఖ్యంగా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కానీ అధికార దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అధికారులు కూడా చెబుతూ సర్పంచ్ కానీ ఎంపీడీసీ గారు చెప్పిన ఎన్నికలు కూడా ప్రజలు తప్పకుండా పదవిలో తీసుకొని నెక్స్ట్ సందర్భాల వరకు పరిష్కరించే ప్రయత్నం ఖచ్చితంగా అధికారులు కూడా చేయవలసినటువంటి అవసరం ఉందని చేయాలి. గత అర్థాలు చెప్తా మరి సోదరి కాంగ్రెస్ సర్పంచ్ గారితో అందరికీ కూడా వాస్తవ సభ్యులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గౌరవిస్తుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ
చెప్పి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్క నియోజకవర్గం మన హైదరాబాద్ జిల్లా వాసి మనకు అధిష్టానికి బుద్ధిమంత అయ్యారు. గతంలో ముఖ్యమంత్రి చూస్తాం మనం కేసీఆర్ గారు మాకు చిత్తిపే చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాకు కుప్పం చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు మాకు పోలీసులు చేస్తున్నారు. ఖచ్చితంగా నియోజకవర్గ సహకారంతో తాను నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నామని చెప్పి కూడా తప్పకుండా మీకు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సర్పంచులు ఎప్పుడైతున్నారు నాగసభ అంగసభ అని చెప్పి తప్పకుండా ఆ మాట ఎప్పుడు రాలేదు. మళ్ళీ నెక్స్ట్ సర్పంచులు వచ్చి జరుగుతాయి, ఖచ్చితంగా మీరందరూ కూడా మళ్ళీ మీ తెలంగాణలో ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిని అందరూ కూడా కోరుకుంటూ ఎంపీడీసీలకు ఖచ్చితంగా పంచు వాహనాలు ముందర సీఎం గారు పదకొండు రూపాయలు గురించి ఎక్కడ మీకు అవసరమన్నా కానీ తప్పకుండా పార్టీలకు వ్యక్తంగా మనం అందరం కూడా ఎలక్షన్ సర్టే పార్టీ వెళ్తున్నాం. పార్టీలకు వ్యక్తంగా గ్రామాలు చేయడానికి పదకొండు రూపాయల గ్రామాల నుంచి వచ్చినాక ఎక్కడ అవసరమన్నా మీరు ఎక్కడ చెప్తున్న ఆ పరిస్థితి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇస్తున్నారని కూడా మాట్లాడడానికి చర్చించడానికి ఈ సమావేశం చాలా అవసరం. ఎంపీటీసీ కూడా రెండు గ్రామాలు మూడు గ్రామాలు కలిపి కూడా ఎంపీటీసీ ఉంటారు. ఆ గ్రామాల ఉన్నటువంటి సమస్యలు కరెంటు కానీ మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ మోడీలు కానీ రకరకాలుగా చర్చించుకోవడానికి ఈ సమావేశం ముఖ్యం కాబట్టి దానికి అధికారులు మరి ఎమ్మెల్యేలు అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉన్నది. అయితే సర్పంచ్ కాలం ముగించి మరి అయిపోతుందని చెప్తున్నారు కానీ అయిపోలేదు, ఎందుకంటే చాలా మంది మళ్ళా గెలిచొచ్చేవారు ఉన్నారు. మనం కూడా రిజర్వేషన్ ఉంటాయి అవన్నీ రకరకాలుగా అన్ని గ్రామాల్లో కూడా మరి ఏదైతే మీకు అవకాశాలు వస్తాయి కాబట్టి మళ్ళీ ఆఖరి అనుకోవద్దు, మళ్ళీ మీరు గెలిచి రావాలి. మీ సమస్యలన్నీ కూడా గ్రామాలన్నటువంటి సమస్యలు తీయడానికే మీకే మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎంపీటీసీ ఇంకా టైం ఆ నెల ఉన్నది. మరి మీరు కూడా మళ్ళీ కూడా మరి మీ పది పూర్తయిన మళ్ళీ గెలిచి ప్రజలకు సేవ చేయడానికి మీరు అందరూ కూడా ముందుండాలి. అయితే ముందు ముందు కూడా మహిళలకు మరి చాలా అవకాశాలు ఉన్నాయి, కలిసి కోసం చాలా మహిళలు వస్తారు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మరి ఇక ముందు ముందు కూడా మహిళలకు ఎక్కువ అవకాశం ఉన్నారు. మరి మీరు అందరూ కూడా సర్పంచ్ మళ్ళీ రావాలి, ఎంపీటీసీలు రావాలి. మరి ఈ మండలంలో కూడా అభివృద్ధి పరంగా చూసినట్లయితే మన గతంలో కూడా చాలా నిధులు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఈ దీంట్లో పార్టీలకు అతీతంగా ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మరి ప్రజలకు దుస్తులు పెట్టుకొని పనిచేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా మన ఈ రంగమైనటువంటి కాండూరు అన్ని రంగాల్లో కూడా పార్టీల ఖచ్చితంగా మనందరూ కూడా ముందు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తప్పకుండా అభివృద్ధిలో ముందు పోతామని చెప్పుకుంటూ అందరి నమస్కారం చెప్తూ సమావేశం షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.